నేటి దేవుని వాగ్దానము నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:8. పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. వారికంటే కూడా వారి పిల్లలు గొప్పవారు అవ్వాలని, వారి బిడ్డలు మేలొందాలని తండ్రి కానీ తల్లి కానీ ఆశిస్తారు. ఆ పిల్లలు తల్లిదండ్రుల ఆలోచన కనుక ఫాలో అయితే వారు మేలు పొందుకుంటారు. పేరెంట్స్ ఏ విధంగా పిల్లల కొరకు మంచి తలంపులు కలిగి ఉంటారో, వారి పిల్లల భవిష్యత్తు కొరకు పరలోకమందున్న తండ్రికి పిల్లలుగా ఉన్న మనం పట్ల, మన కుటుంబాల పట్ల, సేవకుల పట్ల, సంఘాల పట్ల, విశ్వాసులైన ఉదయకాలు ప్రార్థిస్తున్న మీ పట్ల దేవుని తలంపులు చాలా గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. ఒక ఐడియా ఒక బ్రతుకునే మార్చివేస్తుందని విన్నారు కదా. అద్భుతమైన ఐడియాలు ఇవ్వగలిగిన వాడు సృష్టికర్త అనే దేవుడు. ఈజ్ అ సోర్స్ ఆఫ్ గుడ్ ఐడియాస్. ఆస్ గాడ్. ప్రపంచంలో మానవులు అనేకులు దీవించబడ్డారు అంటే ఐడియాలు దేవుడిచ్చాడు. సాతానుడు కూడా ఐడియాలు ఇస్తాడు. అందరినీ పాడు చేయడానికి, నువ్వు పాడైపోవడానికి దోచుకునే ఐడియాలు ఇస్తాడు, నష్టపరిచే ఐడియాలు ఇస్తాడు, మరి అక్రమమైన ఐడియాలు ఇస్తాడు. వారి ఐడియాల ప్రకారం జీవించిన వారు పాతాళ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. భూమి మీద కొన్నాళ్ళు ఆనందిస్తారు, కానీ ఆ తర్వాత పాతాళ అగ్నిగుండంలో యుగయుగాలు కాలిపోతారు. దుష్టుని ఆలోచన చొప్పున నడిచే ప్రతి ఒక్కరు కూడా, కానీ దేవుని ఆలోచన చొప్పున నడిచేవారు ఈ భూమి మీద నడిచినంతకాలం, జీవించినంతకాలము దేవుడు తన ఆలోచనతో నడిపించి తుదను ఆఖరిలో తన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. ఉదయకాలం దేవుని ఆలోచన తీసుకుందాం. ఎవరు బాగుపడతారంటే దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆలోచనకర్త అయిన దేవుడు రాయించిన ఈ వాక్యమందు దివారాత్రులు ధ్యానిస్తూ వాటి ఎందు ఆనందిస్తున్నవాడు నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటారు మీరు. అతడు చనిదంతయు సఫలమును. మంచి ఆలోచనలు ఆయన ఇవ్వగలడు, క్షణాల్లో ఇవ్వగలడు. ప్రార్థించి కనిపెడుతూ ఉండగా కొన్ని ఆలోచనలు వస్తాయి, వాటి డైరీ మీద రాయండి. ప్రభు, నన్ను ఏం పని చేయమంటావు, ఏ ఉద్యోగం చేయమంటావు, ఎటువంటి బిజినెస్ చేయమంటావు, ఏ విధంగా ఈ అప్పుల బాధలను బయటపడాలి, ఏ విధంగా ఈ రోగాన్ని జయించాలి, నాకు నీ ఆలోచన ఇవ్వవా, నాకు ఎదురై నీ శోధనలో నేను బయటపడాలనుకుంటున్నాను, నాకు నీ ఆలోచన కావాలి. డాడీ, ప్లీజ్ గివ్ మీ ఎ థాట్ టు కమ్అట్. యాకోబు జీవితంలో మనం గమనిస్తాం, యాకోబు ఒక మామగారు 14 సంవత్సరాలు అల్లుడైనటువంటి యాకోబుతో పని చేయించుకుంటాడు. 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ మామ చంటాడు, ఇదిగో మచ్చలు లేని మేకలన్నీ కూడా నావి, చిన్న చిన్న మచ్చలు ఉన్నాయే ఆ మేకలు నీవి, వాటిని లెక్కించి చూస్తే కనీసం 100లో కూడా లేవు. కొన్ని వేల గొర్రెలను మేకలను మేపాడు వాళ్ళ మామగారు. మామ లాస్ట్కి హ్యాండ్ ఇచ్చాడు. ఈ భక్తుడు ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవా 14 సంవత్సరాలు మేకలు కాసిన తర్వాత నా మామ చేతిలో నేను మోసపోయాను, మామగారే మోసం చేశారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇన్ని సంవత్సరాలు ఈ మేకలన్నీ పెంచి పెద్ద చేశారు. దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. అందుకే దేవుని ఆలోచన మనం అడగాలి. గర్భంతో ఉన్న మేకలు లేదంటే సూడి మేకలు వచ్చినప్పుడు అవి నీళ్లు తాగడానికి వస్తాయి. ఒక చెట్టు మచ్చలు మచ్చలుగా తోలు కలిగిన చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు తోళ్లు తీసుకొచ్చి ఆ నీటిలో పెడతాడు. ఆ నీళ్లు తాగేటప్పుడు కళ్ళు నీళ్ళలోకి చూస్తూ తాగుతాయి. మనుషులేమో సెల్ ఫోన్ చూస్తూ, మొబైల్ ఫోన్ చూస్తూ తింటుంటారు, కానీ మేకలు పక్షులని కూడా అవి తినే వాటిని చూస్తూ తింటాయి, తాగే వాటిని చూస్తూ తాగుతాయి. ఆ మేకలు ఎప్పుడైతే సూడి మేకలు ఆ మచ్చలు కలిగిన తోళ్లను చూస్తూ తాగుతున్నాయో, వాటన్నింటిలోకి ఆ ప్రింట్ వెళ్ళిపోయింది. కంటి చూపు ద్వారా ఈనబోతున్నటువంటి ఆ మేక పిల్లల మీదకి మచ్చలు వెళ్ళిపోయాయి. అంటే కంటి చూపు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఒక మనిషి జీవితం మీద మానవ కంటి చూపు ఎంత ప్రభావం చూపిస్తుందో ఆ మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మామగారు చూస్తాడు, ఎవరు యాకోబు యొక్క మామ, 1 సంవత్సరం గల అన్ని మచ్చల మేకలే పుడతాయి. ఈ ఆలోచన ఎక్కడ పొందుకున్నా అంటే దేవుని యొద్ద నుండి. గర్భిణీ స్త్రీలు కూడా 91వ కీర్తన చదవండి, 23వ కీర్తన చదవండి, అలాగే 150వ కీర్తన చదవండి. కీర్తనలు దేవుని వాగ్దానాలు చదువుతుండండి. మీ కంటి చూపు ద్వారా బైబిల్ చూస్తూ చదువుతున్నాను అనుకోండి, మీ పుట్టబోతున్న కుమారుడికి, పుట్టబోతున్న కుమార్తెకు వాక్యాలంటే చాలా ఇష్టం. వాక్యంలో వారు ఎదుగుతారు. వారు ఎదిగి పెద్దవారు అయినప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తారు, దేవుని పట్ల కాన్ఫిడెంట్గా ఉంటారు, విశ్వాసంతో ఉంటారు. అందుకే గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. గర్భిణీ స్త్రీలను ఊరికే టీవీల ముందు, సీరియల్ ముందు పెట్టకండి. ఎప్పుడు కొట్లాటలు, ఆట పాట, ఫైటు వీటిని చూపించారనుకోండి, బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరో తెలుసా, గర్భంలో ఉన్న పిల్లలు. వాడికి పుట్టి 10 నెలలు అయ్యేసరికి ఫైట్ స్టార్ట్ చేస్తాడు ఇంట్లో. ఫైట్ స్టార్ట్ అవుద్ది, పాట కూడా స్టార్ట్ అవుద్ది. రాత్రంతా నిద్రపోనివాడు, వాడు ఎదిగి పెద్దవాడు అయ్యనుకోండి, ఇంట్లో అన్ని ఫైట్లు ఏంటి, అన్ని ప్రతి నిమిషం ఫైట్ చేస్తాడంటే, వీడి చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చుట్టూ ఫైటింగ్ ఉన్నటువంటి సినిమాలు చూసినట్టుంది వాళ్ళమ్మ. కాబట్టి ముందే మనసు మార్చుకొని జాగ్రత్త కలిగి ఉండడం మంచిది.
పాపాంధకారంతో నింపబడిన లోకం ఇది, చీకటి లోకం. ఈ చీకటి లోకంలో జీవిస్తున్న అనేకులు గాయపరచబడ్డారు, ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, వేదంతో ఉన్నారు. ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి. ఎటు పోవాలి? అర్థం కావట్లే. వారికి మంచి ఆలోచనలు రావట్లేదు. డిప్రెషన్లో జీవిస్తున్నారు. నిరుత్సాహంలో జీవితం అంతా గడిచిపోతుంది. ఇన్ని నూతన సంవత్సరాలు వచ్చినా క్యాలెండర్ మారింది కానీ బ్రతుకు మారలేదు. డైరీలు మారాయి కానీ జీవితం మారలేదు. డేట్లు మారుతున్నాయి కానీ మరి బ్రతుకు మారట్లేదు. అయితే దేవుని గైడెన్స్ తీసుకోండి. ఆలోచనకర్త, నాకు మంచి ఆలోచనలు దయచేయమని. ప్రభా, ఈ భూ యాత్రాకాలంలో, ఈ ఆత్మీయ యాత్రాకాలంలో నీవు నన్ను నడిపించండి. మీ ఆలోచనలు నాకు ఇచ్చి మీ దృష్టి నా మీద నిలపండి. మా కుటుంబం మీద, మా సేవా పరిచర్ల మీద మీ దృష్టి నిలిపి మీ ఆలోచనలు మాకు దయచేసి మమ్మల్ని నడిపించు ప్రభా అనేవారు మీ చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా మీద దృష్టి నిలిపి మాకు మంచి ఆలోచనలు దయచేయండి. ఈ ఉదయకాలం నీ ప్రజలు ఏ స్థితిలో ఉన్నా వారి కుటుంబం మీద, వారి ఇంటి మీద మీ దృష్టి వచ్చునుగాక. మీ ఆలోచన వారికి దయచేయము నాయన. ఆలోచన పుట్టించేవాడు నీవే ప్రభు. ఈ లోకంలో పాడు చేసే ఆలోచనలు, దుష్టుని ఆలోచనలు చాలా ఉన్నాయి. మనుషులను పాడు చేసే ఆలోచనలు మా యుద్ధకు వద్దు నాయన. మా కుటుంబాల్లోకి వద్దు. మా పిల్లల్లో, మా పిల్లల యుద్ధ నుండి, కుటుంబాల్లో నుండి దుష్ట ఆలోచనలు తీసివేయండి. దుష్టుని ఆలోచనలను కొట్టివేయండి ప్రభు. మా మీద దృష్టి నిలిపి మీ ఆలోచనలు మాకు దయచేయండి. మీ జ్ఞానం మాకు నేర్పండి. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించి తుదకు ఆఖరిలో చివరిలో మమ్మల్ని మీ మహిమ రాజ్యంలోకి చేర్చుకోబోతున్నావు. ఆకాశం ముందు మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా? మీ ఆలోచనలు మాకుంటే మా బ్రతుకులు బాగుపడతాయినాయన. నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి. ఈ సమయంలో ఎవరైతే సీరియస్ కండిషన్ హాస్పిటల్లో ఉన్నారో, అనారోగ్యంతో పోరాడుతున్నారో, మరణంతో పోరాడుతున్న వారిని స్వస్థపరచము. ఆ రోగ బాధ నుండి విడుదల దయచేయండి. ఆ వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థతనివ్వండి. మానసికంగా కురిగిపోయిన వారు, డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. మాత ఆత్మీయతలో రక్షణ లేని వారికి అందరికీ రక్షణ దయచేయండి. వారికి ఉన్న పరిస్థితులన్నీ జయించగలిగే జ్ఞానం వారికి దయచేయండి. అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్న వారికి విడుదల వచ్చే ఆలోచన వారికి ఉదయకాలం పుట్టునుగాక. ఏ ఉద్యోగానికి అప్లై చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ విధంగా బయటపడాలో, అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో వారికి ఒక మంచి ఆలోచనలు ఈ ఉదయకాలం దయచేయండి ప్రభు. ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాలు దేవుని ఆలోచనలతో నింపబడాలి. మా తండ్రి, ఈ ఆలోచన వారికి దయచేసి వారిని ఆశీర్వదించి బలపరచండి. నీ రాకడకు సిద్ధపరచండి. ఈ ప్రజలు ఈ దినం ప్రారంభించబోతున్న విషయాల్లో మంచి బిగినింగ్ వారికి ఇవ్వండి. శంకుస్థాపన, అనేక కార్యక్రమాలు వారు ప్రారంభిస్తుండగా, గృహప్రవేశం కానీ, ఒక షాప్ ఓపెనింగ్ కానీ, ఏ ఓపెనింగ్స్ జరుగుతున్నా నీ ప్రజల యొక్క ప్రారంభించే కార్యాలను సఫలపరచము నాయన. నీ నామాన్ని ఘనపరచుకోనండి. గివ్ దెమ్ ఎ గుడ్ బిగినింగ్ లార్డ్. నీ ప్రజలు అమ్మాలని, కొనాలని ప్రయత్నించే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ వారు ఎక్కడున్నా నీ వారుగా జీవించడానికి సహాయం దయచేయండి. నీ రాకడకు సిద్ధపడే మనసు వారికి దయచేసి మీ నామాన్ని హెచ్చించుకోమని. ఈ దినం వారు చేయించిన ప్రయత్నాలు ఫలింపజేయండి. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సహాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. వాక్యానికి లోబడి ప్రతిదినము వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో మీ మంచి ఆలోచనల వరకు దయచేసి మహింపొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము దానియేలు 10:19 వచనం, నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 వచనం, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించను. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ రెండు వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. God bless you. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.